అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నాదల మనోహర్ గారికి, నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగానే హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి నేటి వరకు కూడా ఆ పార్టీలో ఉంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలోకి ఆయన కలిసి జాయిన్ అవడానికి వచ్చాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను నా సొంత కుటుంబంలోకి వచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఒక అభిమానిగా ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఆ పార్టీ ఆవిర్భావానికి ముందు కూడా నేను ఎన్నో కార్యక్రమాలతో ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో అన్నతో పాటు జర్నీ చేస్తున్నాను. కాబట్టి నేను యువరాజ్యంలో కూడా నేను పనిచేస్తున్నాను. ఇవాళ నేను నా సొంత కుటుంబంలోకి వచ్చినంత హ్యాపీగా ఉంది. ఇక్కడ నేను పార్టీ మారిననే ఫీలింగ్ కూడా నాకు లేదు. సో ఇవాళ నాకు అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా నారాయణ మనోహర్ గారికి, నేను కూడా ఒక అభిమానిగా అన్నని ఈరోజు కూడా నేటి వరకు నేను ఏ పార్టీలో ఉన్నా మొట్టమొదటి రోజే అన్న సినిమాకి నేను వెళ్తాను. ఏ సినిమా తీసిన స్టిల్ ఈరోజు కూడా. సో ఆ అభిమానం నా జీవితకాలం ఉంటుంది. కాబట్టి సో ఇవాళ అన్నతో పాటు నడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ రిజైన్ చేస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయితే పనిచేశానో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో జనసేన పార్టీకి పనిచేసి ఈ రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతులు నా వంతు కూడా పాత్ర నివసిస్తానని రానున్న రోజుల్లో అన్నతో పాటు నడిచి ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యకి అన్నకు తోడుగా నేను ఉండి నా వంతు సహాయం అన్నకు కూడా అందిస్తాను. ముఖ్యంగా విశాఖపట్నంలో మీకు అందరికీ తెలుసు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడ్డాను, ఏ విధంగా పనిచేశాను, ఎంత డెడికేటెడ్గా ఉన్న అందరికి కూడా తెలుసు. సో ఈరోజు ఇక్కడ రావడానికి కారణం నేను ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవాడిని. అలాంటిది నాకు జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా మీకు అందరికీ తెలుసు. కొన్ని శక్తులు, కొన్ని కారణాల వల్ల నేను ఆ పార్టీని వీడుతున్నాను తప్ప ఇంకోటి కాదన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఈరోజు నాకు అండగా నిలబడతాను, నాకు ఒక ధైర్యంగా ఉన్న నాతో పాటు వస్తున్న నాయకులకు, విశాఖపట్నం ప్రజలందరికీ కూడా నేను శిరసు వంచి నమస్కరిస్తూ, మరి నేను ఈరోజు నుంచి జనసేన పార్టీ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారితో పాటు నడుస్తానని చెప్పేసి ఈ సమంభంగా తెలియజేస్తూ, ఇంకా రానున్న రోజుల్లో చాలామంది నాయకులు చాలామంది మనతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ పార్టీ అన్ని పార్టీల నుంచి కూడా జనసేన రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. నా శక్తి ఉంచిన లేకుండా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని రానున్న రోజుల్లో మనం అనుకున్న విధంగా ముఖ్యమంత్రిగా చూడాలని మీ అందరితో పాటు నా కోరిక కూడా. సో ఆ విధంగా అవడానికి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని అన్నకి మాటిస్తూ, నాకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న మీతో పాటు లైఫ్ లాంగ్ జర్నీ చేస్తాను ఖచ్చితంగా. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను అన్న. థ్యాంక్ యూ.